సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో సామాజిక సేవా కార్యకర్త సాబాద సాయికుమార్ ఆధ్వర్యంలో ఆర్బిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ ఆర్బిఎల్ సీజన్ 2 కు ముఖ్య అతిథులుగా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత చెడు మార్గంలో వెళ్లకుండా తమ గ్రామంలో యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న సాయికుమార్ ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు కోరుకున్నట్లు వారికి ప్రత్యేక గ్రౌండ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సాబాత సాయికుమార్ మాట్లాడుతూ, ఈ సీజన్ 2 టోర్నమెంట్ లో 6 టీములు పాల్గొన్నాయని, విన్నర్ టీమ్ కు 25,000, రన్నర్ టీమ్ కు 15,000 ప్రైజ్ మనీగా అందించామని, ఇక ముందు కూడా ఈ సీజన్ ను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, వార్డు మెంబర్లు వంశీ, సందీప్ గౌడ్, ముక్కగల్ల ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యులు లక్ష్మారెడ్డి మరియు రుద్రారం గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు పాల్గొన్నాయి. అందులో ఈరోజు ఫైనల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్లో విజేతగా మన క్యాప్టెన్ రుద్రారం క్యాపిటల్ విజయం సాధించింది. అదేవిధంగా రన్నరప్గా రుద్రారం ఇండియన్స్, వారు కూడా ఏం డిసప్పాయింట్ కావద్దు, మిగతా వారు కూడా ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం గెలుపు దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. అందులో భాగంగా మన సామాజిక సేవాకర్త సాబాద సాయికుమార్ గారు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. అందుకు నేను చాలా ఆనందపడుతూ, ఈ విధంగా యువత అనేది ముందుకెళ్తూ, క్రీడాస్పూర్తితో ముందుకెళ్ళు అన్న ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళు ఈ విధంగా వీళ్ళు చేయడం చాలా మంచి విషయము. దానికి నేను స్పందన చేయడం నాకు ఆనందంగా భావిస్తున్నాను. మరి రన్నరప్ విన్నర్ కాదు, ఇక్కడ మనమే గెలిచాం కాబట్టి గెలిపోవటం సహజం, అది పట్టించుకోవద్దు. ఇక్కడ గెలిచింది మనమే, ఓడింది మనమే కాబట్టి మన ఊరు ఈ విధంగా ముందుకెళ్తే, మన ఊరు యువత ఈ ముందుకెళ్తే ఇంకా ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఉందాం, సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రుద్రా కేపర్స్ మొత్తం మన ఊరు మనం గెలిపించడం, ఈ విధంగా ముందుకెళ్ళడం, యువత చెడు మార్గం పోకుండా ఈ విధంగా ముందుకెళ్ళడం, కరోనా నిబంధనలు పాటించుకుంటూ అందరూ గ్రామ యువకులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి రన్నర్కు విన్నర్కు 25,000, రన్నర్కు 15,000 పారితోషికము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మున్ముందు ఇంకా పెంచుతాము, పారితోషికం పెంచుతాము. మీరు ముందుకు వస్తే ఇంకా ఆడితే ఇలాంటి మ్యాచ్లు ఇంకా సంవత్సరానికి 3 సార్లు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకు వస్తామంటే చాలా మంచిది కాబట్టి. అదేవిధంగా అందరికీ పేరున వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.